హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చూపెట్టినట్టు మన స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ విత్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఈరోజు మార్కెట్లో ఏ విధంగా పనిచేసింది, అదే స్ట్రాటజీ మన ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా పనిచేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో చూసాం కదా సూపర్ ట్రెండ్ విత్ ఈఎంఎస్ స్ట్రాటజీ. సో ఎవరైనా మా ఛానల్ని ఆర్ ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను. సో మాన్యువల్గా ఆ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సేమ్ అదే మనం ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నిన్నటి వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో చూడండి. సో ఈరోజు వీడియోలో మన స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అయిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ కమోడిటీ సెగ్మెంట్లో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ, ఇది నిఫ్టీ యొక్క చార్టు, 5 మినిట్స్ టైం ఫ్రేము. సో మన సెట్టింగ్ మీకు అందరికీ నిన్న వీడియో చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. మన సెట్టింగ్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి సెట్ చేసి చూపెడతాను. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఒకటి యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి సెట్టింగ్ బై డిఫాల్ట్ 9 ఉంటుంది కాబట్టి 21. సో కొద్దిగా నేను ఇది కలర్ చేంజ్ చేసుకొని కొద్దిగా థిక్నెస్ పెంచుకుంటున్నాను క్లియర్గా విజిబుల్గా మనకు కనపడడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ వచ్చేసరికి మనకి లెంత్ బై డిఫాల్ట్ 10 ఉంటుంది, 14 1 14 1. సో ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ వచ్చేసరికి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 14 1. సో ఇదే స్ట్రాటజీ మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాం కదా, ఏ విధంగా ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏ విధంగా మనం ఈ స్ట్రాటజీలో ట్రేడ్స్ తీసుకోవాలనే దాని గురించి ఒకసారి ఈ వీడియోలో కూడా చెప్తాను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ బ్లూ లైన్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ బ్లూ లైన్ అనేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది సూపర్ ట్రెండ్ లైన్. ఈ 21 ఎక్స్పోనెన్షియల్ మనకి ఇది ఉంది కదా, ఈ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ లైన్ అబోవ్ ఉండాలి, సూపర్ ట్రెండ్ లైన్ అబోవ్ ఉండాలి. అండ్ ఆల్సో మనకి ఆ క్యాండిల్, ఒక క్యాండిల్ అనేది ఈ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మరియు సూపర్ ట్రెండ్ కంటే అబోవ్ క్లోజ్ అవ్వాలి, అది కూడా పాజిటివ్ క్యాండిల్ అయి ఉండాలి. పాజిటివ్ క్యాండిల్ అయి దాని హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ కండిషన్ చూడండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో సూపర్ ట్రెండ్ లైన్ క్లోజ్ అవ్వాలి. సూపర్ ట్రెండ్ లైన్ కంటే ఎబో మనకి ప్రీవియస్ క్యాండిల్ అంటే అంతకుముందు యొక్క క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అయ్యి ఉండాలి, పాజిటివ్ క్లోజ్ అయ్యి అండ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఆ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇది బై పొజిషన్కి సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, బిలో ఈ ఏరియాలో చూడండి, ఇక్కడనే చెప్తున్నాను, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే మనకి సూపర్ ట్రెండ్ లైన్ బిలో ఉండాలి, దానికంటే బిలో మనకి ఒక క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ బిలో క్లోజ్ అవ్వాలి. ఓపెన్ అండ్ క్లోజ్ గుర్తుపెట్టుకోండి, ఓపెన్ అండ్ క్లోజ్, ఒక క్లోజే కాదు ఓపెన్ అండ్ క్లోజ్. ఇది వచ్చేసరికి రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, దీని లోయర్ ఆ నెక్స్ట్ క్యాండిల్ దీని లోయర్లో బ్రోక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది మన స్ట్రాటజీ. సో ఇక్కడ ఈరోజు మార్కెట్లో మన స్ట్రాటజీ ఎక్కడెక్కడ ట్రేడ్స్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మార్నింగ్ సెషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ అయినా ఇప్పుడు మార్నింగ్ సెషన్ 9:30 తర్వాతనే పొజిషన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి క్యాండిల్ చూడండి, ఇది హయ్యర్ హై బ్రేక్ అయింది బట్ ఓపెన్ ఇలా అవ్వద్దు, మనకి ఎబో ఉంది ఇలా ఓపెన్, ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ గ్యాప్ అప్లో. సో ఇక్కడ మనకి క్లోజింగ్ కంటే మన ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ కంటే ఓపెనింగ్ ఉండాలి. నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేయాలి, అప్ సైడ్ బ్రేక్ చేయాలి, ఇది పైన బ్రేక్ చేసి కిందికి రావద్దు, ఇలా ఉండొద్దు. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకున్నా. సో ఇక్కడ ఎక్కడ మన స్ట్రాటజీ మనకి తీసుకోలేదు, ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో తీసుకున్నట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇది. సో ఇది కూడా కాదు, ఇది కూడా తీసుకోదు, ఎందుకంటే మన రూల్ ఏంది, సూపర్ ట్రెండ్ కంటే మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ ఎబో ఉండాలి అండ్ హయ్యర్ హై బ్రేక్ అవ్వాలి. ఇక్కడ హయ్యర్ హై బ్రేక్ అయింది బట్ సూపర్ ట్రెండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఉంది. సో ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ చూడండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో బట్ ఈ క్యాండిల్ కాలేదు, ఈ క్యాండిల్ దగ్గర ఇచ్చింది బట్ దీని లోయర్లో బ్రేక్ అవ్వలేదు.
సో ఇంకెక్కడైనా ఇక్కడ నిచ్చిందా, లోయర్లో బ్రేక్ అవ్వలేదు. సో ఇలా మనకు క్లియర్గా ఈరోజు ఓవరాల్గా మనకి స్ట్రాటజీ పరంగా చూస్తే మనకు మార్కెట్ కూడా చాలా సైడ్వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అప్ ఆర్ డౌన్ చూస్తే మనకి క్లియర్లీ సైడ్వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఎటు బ్రేక్ అవ్వలేదు. ఫస్ట్ మీరు 5 ఆర్ 10 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నా చూడండి, అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, సైడ్వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఎటువంటి మార్కెట్లో మన స్ట్రాటజీ ఎటువంటి ఆల్గో ట్రేడింగ్లో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. ఫ్రెండ్స్ దీనికి ఇంకా ఫిల్టర్ చేస్తూ ఇంకేం యాడ్ చేశానంటే, ఇంకొక సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇదేం చేస్తున్నానంటే, సేమ్ 14 లెంత్ 14 ఫ్యాక్టర్ వచ్చేసరికి 1.5 ఇంకోటి యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1.5 రైట్. సో ఇంకొద్దిగా ఫిల్టర్ చేశాను. ఇది ఎట్లా అంటే మనకి ఈ ఎక్స్పొనెన్షియల్, ఈ మనకు రెండు సూపర్ ట్రెండ్లు ఉన్నాయి కదా, ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఎబో క్లోజ్ అయ్యి అండ్ హయ్యర్ అయ్యి సేమే, బట్ అది ఇంకోటి ఏంటంటే 1.5, ఇది కూడా రెండు ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఎబో ఉండాలి అండ్ ఆల్సో మనకి -1 క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. ఈ మూడిటి ఎబో అప్పుడే పొజిషన్ తీసుకోవాలని మనం సెటప్ చేసాం. సో అన్నిట్లో అదేవిధంగా సెటప్ చేసాం ఇక్కడ కూడా. సో అందుకే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనకి ఈరోజు ఈ సెటప్ వచ్చేసరికి నేను ఆల్గో సెటప్లో చేశాను, అందుకే ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. ఒకసారి మీకు చూపెడతాను మై స్ట్రాటజీస్ డిప్లాయిడ్ పేజ్కి వెళ్ళి ఒకసారి చూపెడతాను. సూపర్ ట్రెండ్ నిఫ్టీ సో 15 అంటే నిన్ననే తీసుకుంది ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం నిఫ్టీలో చూసాం, ఇది వచ్చేసరికి నిఫ్టీ సైడ్వేస్ మార్కెట్ కాబట్టి మనకి, ఎందుకంటే ఒకటే సూపర్ ట్రెండ్ యాడ్ చేశాను బట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఫిల్టర్ చేయడానికి, ఎందుకంటే సైడ్వేస్ మార్కెట్లో కూడా ఫిల్టర్ చేసుకోవడానికి ఇంకొకటి జస్ట్ 1.5 సెట్ చేశాను, 14 ఇంకొకటి జస్ట్ అదొకటి యాడ్ చేసుకున్నాను. సేమ్ మనం బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు క్లియర్లీ మనకి ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు, బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఇవ్వలేదు, ఆ బై సిగ్నల్ ఇవ్వలేదు ఎక్కడ. సో అందుకే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ, ఇది నిన్నటి ఆర్డరే. సో క్లియర్లీ ట్రెండ్ ఉన్నప్పుడే మనది తీసుకుంటుంది. ఒకసారి క్లియర్ ట్రెండ్ ఎప్పుడు ఎట్లా అంటే ఒకసారి మీకు చూపెడతాను. ఇది చూడండి, ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఏరియాలో ఎబో ఓపెన్ అండ్ సో మనకి ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ 1-2 అంటే 2 అనుకోండి, 1-2 అని సెట్ చేసుకోండి, లైన్స్ కంటే ఎబో క్లోజ్ అయింది, హయ్యర్ అయ్యి. సో ఒక క్లియర్ ట్రెండింగ్ మార్కెట్లో మన స్ట్రాటజీ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఓకేనా. ఇంకా ఇది కూడా కాదు, సో ఇక్కడ కూడా కాదు, ఈ ఏరియాలో ఒకసారి చూడండి. ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ లైన్ 1-2, 1-2గా నేను మెన్షన్ చేస్తున్నాను, 1-2 బిలో ఉన్నాయి సూపర్ ఈఎంఏ కంటే అండ్ దీనికంటే బిలో -1 క్యాండిల్ నెగిటివ్ క్లోజ్ అయింది, లోయర్ బ్రేక్ అయింది, సేల్ పొజిషన్, ఓకేనా. అంటే ఇలా మనకు క్లియర్ ట్రెండ్ ఉంటే మనకి ఈ మన క్లియర్గా పొజిషన్ తీసుకుంటుంది అన్నమాట మన స్ట్రాటజీ. సో ఈ ఏరియాలో కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ ఎబో ఉన్నాయి అండ్ ఆల్సో ఎబో క్లోజ్ అయ్యాయి. ఓపెన్ అండ్ క్లోజ్ హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్, ఓకేనా. ఈ విధంగా మన స్ట్రాటజీ. సో ఇది కూడా అంతే, ఇక్కడ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, మన ఫిల్టర్ ఇక్కడ కూడా, ఇది వచ్చేసరికి సేల్ పొజిషన్, జస్ట్ ఫిల్టర్ చేసుకుంటున్నాం మనం. సైడ్వేస్ మార్కెట్లు ఉంటే చూడండి, క్లియర్గా ట్రెండింగ్ మార్కెట్ ఉంటేనేమి ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ ఎబో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకవేళ మార్కెట్ ట్రెండింగ్ ఉంటే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఎబో సూపర్ ట్రెండ్ లైన్స్ ఎబో వెళ్తాయి. ఎబో మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళిందో, ఇట్లా సేమ్ ఇక్కడ చూస్తే అదే ఇక్కడ పాజిటివ్ ఉన్న సైడ్వేస్లో ఉంది మార్కెట్, సైడ్వేస్లో ఉన్నప్పుడు ఈఎంఏ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ బిలో ఉన్నాయి, ఓకేనా. సో ఈ సైడ్వేస్ మనం అవాయిడ్ చేయడానికి ఇలా సెటప్ చేసుకుంటాం. ఇది బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా.
మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి కొద్దిగా సెట్టింగ్స్ మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 14 ప్లేస్లో 21 సెట్ చేసుకున్నాను. సో మిడ్ క్యాప్ నిఫ్టీ, సో మీరు ఒకసారి చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ 14th, సో మనకి ఈ ఏరియాలో సిగ్నల్ ఇస్తుంది 21. ఇది ఏంటంటే నేను ఇది 21 సెట్ చేసుకున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీకి లెంత్ 21 సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ నాకు క్లియర్ సిగ్నల్ ఇచ్చింది, ఎబో సూపర్ ట్రెండ్ లైన్స్ ఎబో ఉన్నాయి, హయ్యర్ హై బ్రేక్ అయింది, సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒక్క దగ్గర సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ మంచి మూమెంట్ ఇచ్చింది. ఇది కూడా ఒకసారి మీకు ఇప్పుడు చూపెడతాను. మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకసారి రియల్ అకౌంట్లోనే, నా రియల్ అకౌంట్లోనే మీకు చూపెడతాను సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో 3 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ చూడండి, 950 దగ్గర తీసుకుంది, 951 దగ్గర క్లోజ్ అయిపోయింది. అంటే అరౌండ్ మనకి ఇక్కడ ఈ ఏరియాలో తీసుకుంది, ఇక్కడ ఇమీడియట్గా క్లోజ్ అయింది. ఇక్కడ ఏమైపోయిందంటే ఇమీడియట్గా క్లోజ్ అయ్యి ఇమీడియట్గా కొద్దిగా రివర్సల్ అయ్యేసరికి ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంది. ట్రిల్లింగ్ స్టాప్లస్ మనం అరౌండ్ మనకి 300-400 రూపీస్ దగ్గర పెట్టినాం. అంటే పైకి వెళ్ళి ఇమీడియట్గా రివర్సల్ అయింది అనుకో, ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. ఇక్కడ అదే జరిగింది. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఆర్డర్ తీసుకోమని సెట్ చేసాం. ఇక్కడ 829 ఎందుకు ఎస్ఎల్ఎట్ అయింది, ఎందుకు 829 అండ్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎక్కడ తీసుకుంది ఆర్డర్, 10-6. ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ, ప్రీవియస్ క్లోజింగ్ ఒకసారి మీకు చూపెడతా అర్థమవుతుంది. ప్రీవియస్ క్లోజింగ్ వచ్చేసరికి 951. సో మన మళ్ళీ యాక్టివేట్ వచ్చేసరికి మనకి ఎవ్రీ 5 మినిట్స్ తర్వాత యాక్టివేట్ అవుతుంది స్ట్రాటజీ. సో ఇక్కడ ఏమైపోయింది, 10-06 దగ్గర తీసుకుని 10:38 దగ్గర క్లోజ్ అయింది. 10-06 ఒకసారి మీకు చూపెడతాను. ఈ ఏరియాలో తీసుకుంది ఫ్రెండ్స్, ఈ ఏరియాలో తీసుకుంది, ఈ ఏరియాలో పొజిషన్ తీసుకున్నా కరెక్టే తీసుకుంది. మన బేస్డ్ ఆన్ సిగ్నల్ మనకు ట్రెండ్ ప్రకారమే తీసుకుంది. బట్ ఇమీడియట్గా ఇక్కడ దాకా మూమెంట్ లేదు, ఇక్కడ నుంచి ఒక్కసారి రివర్సల్ అయింది. ఒక్కసారి మనకి ఎక్కడ క్లోజ్ అయింది పొజిషను, మనం పెట్టిన ఎస్ఎల్ దగ్గర 113 దగ్గర తీసుకుంది 829, ఇమీడియట్గా 10:38 దగ్గర క్లోజ్ అయింది. అంటే అరౌండ్ మనకి ఈ ఏరియాలో క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈ ఏరియాలో క్లోజ్ అయింది, ఇమీడియట్గా క్లోజ్ అయింది. సో ఇక్కడ కరెక్టే తీసుకుంది, మళ్ళీ ఇమీడియట్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 3 ఆర్డర్స్ తీసుకుంది 743. ఇది వచ్చేసరికి 12:20 దగ్గర తీసుకుని 12:21 దగ్గర ఎగ్జిట్ అయింది. 12:20 ఒకసారి చూద్దాం, 12:20 ఎక్కడ ఓకే. ఇక్కడ ఎందుకు తీసుకుంది అంటే ఈ క్యాండిల్ తీసుకుంది రిఫరెన్స్, ఓకేనా. దీనికంటే బిలో 2 ఉన్నాయి, ఈ క్యాండిల్ ఓపెన్ క్లోజ్ బిలో ఉంది, దీని లోయర్ లో. సో దీనికంటే లో వెళ్ళింది ఈ క్యాండిల్, దీనికంటే ఓపెనింగ్, దాని ఇంపాక్ట్ వల్ల మనకు తీసుకుంది అన్నమాట. మీరు జూమ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట, చూడండి. ఇది దీనికంటే బిలో, దీనికంటే బిలో ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ప్రకారం తీసుకుంది, ఈ లోయర్లో బ్రేక్ అయింది. దీనిలో చూస్తే ఓపెన్ చూడండి ఇక్కడ ఉంది. సో బట్ ఇమీడియట్గా అప్ సైడ్ మూవ్ అయింది, అందుకే ఇక అప్ సైడ్ మూవ్ అయ్యేసరికి ఎస్ఎల్ హిట్ అయింది మళ్ళీ, అది జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎస్ఎల్ తక్కువ కొద్దిగా ఎక్కువ పెడితే మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయింది. బట్ మనం ఎస్ఎల్ ఏంటంటే చాలా తక్కువ ఎస్ఎల్ పెట్టుకుంటున్నాం, 700-750 దగ్గర, అందుకే మనకి ఎస్ఎల్ హిట్ అయింది. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, సైడ్ వేస్ టోటలీ వాలటైలిటీ మార్కెట్ అని చెప్పొచ్చు ఈరోజు మార్కెట్లో. సో ఇది వచ్చేసరికి ఇందులో ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి ఈరోజు కూడా ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఫైనాన్స్ నిఫ్టీలో. సో సూపర్ ట్రెండ్ మీద, మనం సేమ్ అదే కండిషన్స్ మీద క్రూడ్ ఆయిల్లో కమ్యూనిటీ సెగ్మెంట్లో కూడా చేస్తున్నాం కదా. సో ఇక్కడ 3 ఆర్డర్స్ తీసుకుంది, ఇప్పుడు ప్రజెంట్ ఒకటి రన్ అవుతుంది -190 దగ్గర. ఆల్రెడీ నిన్న డిప్లాయ్ చేసాం కదా, 3 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. ఇది క్రూడ్ ఆయిల్. మిగతా హెడ్జింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి జనరల్గా హెడ్జింగ్ స్ట్రాటజీస్ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. మిగతా వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఈరోజు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఒకసారి పెర్ఫార్మెన్స్ చూద్దాం. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మీకు ఆల్రెడీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ చూశారు కదా, బేస్డ్ ఆన్ టైమ్స్, మార్కెట్ ఓపెనింగ్ టైం, ఆఫ్టర్నూన్ సెషన్, క్లోజింగ్ సెషన్. సో 3 సెషన్లో 10:05 తీసుకుంది, 146 దగ్గర తీసుకుంది, 157 దగ్గర ఎగ్జిట్ అయింది.
ఇది వచ్చేసరికి జస్ట్ 250 రూపీస్తో క్లోజ్ అయింది. ఇది రియల్ అకౌంట్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి 456 సెషన్ చూడండి ఒకసారి, ఆఫ్టర్నూన్ సెషన్ ఇది 15139, అంటే 97 దగ్గర తీసుకుంది, అరౌండ్ 115 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది 450. అది క్లోజింగ్ సెషన్ దగ్గర ఇది తీసుకుంది. ఇది క్లోజింగ్ సెషన్ అంటే 3:05 నుంచి 3:12 దగ్గర 98 దగ్గర తీసుకుంది, 83 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఎస్ఎల్ అంటే 3 ఆర్డర్స్లో 3 సెషన్స్లో ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది, 2 పాజిటివ్ క్లోజ్ అయ్యి. ఓవరాల్గా మనం డిప్లాయ్ చేసిన తర్వాత, రియల్ టైం డిప్లాయ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈ విధంగా ఉంది. నిఫ్టీ బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఒకసారి చూద్దాం. ఇది 15th నిన్నటి మార్కెట్. సో ఈరోజు మార్కెట్లో ఒకసారి చూస్తే ఒకటి పాజిటివ్ వస్తాయి. 15th అంటే నిన్న మార్నింగ్ సెషన్లో పాజిటివ్నే క్లోజ్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి ఇది క్లోజింగ్ సెషనా, ఇది క్లోజింగ్ సెషన్లో మనకి ఇది ఈ విధంగా ఉంది. ఈరోజు ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్, అది కూడా ఈవినింగ్ సెషన్లో తీసుకుంది, 230, 233, 342. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ విధంగా ఉన్నాయి. ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనేది ఇక కామన్. మీరు హెడ్జింగ్ స్ట్రాటజీస్ నేను రియల్ టైంలో డిప్లాయ్ చేయలేదు, ఈ పేపర్ ట్రేడ్ మీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో ఓవరాల్గా చూస్తే మనకి నిన్న డిప్లాయ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ పాజిటివ్. మీకు కూడా ఇదే విధంగా ఉందా లేదా అనేది చూడండి. ఫైనాన్స్ నిఫ్టీ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్. సో ఓవరాల్గా వాలటైలిటీ సెషన్స్లో మా కొద్దిగా స్ట్రాటజీస్ మనకి ఈ విధంగా పెర్ఫార్మెన్స్ చేసాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా పేపర్ ట్రేడ్ యాడ్ చేసుకోండి. ఇవి కూడా మీకు ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీస్ అని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీరు మాన్యువల్గా అంటే ఇప్పుడు చెప్పిన సెటప్స్తో చేయొచ్చు. మీరు ఇక్కడ ఫ్రీ లింక్స్ ఉన్నాయన్నమాట, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్, సూపర్ ట్రెండ్ ఇవన్నీ ఫ్రీ లింక్సే. ఇవి ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ ఫ్రీ లింక్స్, ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ట్రేడ్ఆన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, రియల్ ట్రేడ్లో ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ట్రేడ్ఆన్ యొక్క 14% ఛార్జెస్ ఉంటుంది మంత్లీ. ఆ ఛార్జెస్ ఉండొద్దంటే ఇక్కడ ఎంజిలార్ ఫైర్స్ ఎలెబ్లూ ఏదైనా లింక్ క్లిక్ చేసి వాట్ త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేవి ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ చూశారు కదా. సో సైడ్వేస్ మార్కెట్లో మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలో సెటప్ చూశారు కదా. సో రేపటి మార్కెట్ అంటే రేపటి మార్కెట్ హాలిడే. సో నెక్స్ట్ మనం గురువారం మార్కెట్లో మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ తప్పకుండా చూద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ఇలాంటి ఫ్రీ స్ట్రాటజీస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు ఇస్తూ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మా ఛానల్లో చాలా బేసిక్ వీడియోస్ ఉంటాయి, ఎవరికైనా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ బేసిక్ వీడియోస్. అండ్ ఆల్సో మీకు ట్రేడ్ఆన్లో కాకుండా గోచార్టింగ్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు మాన్యువల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో అడ్వాన్స్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్ డేటా ఇండికేటర్స్ ఎలా ఉంటాయి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి అయితే చూడండి, అర్థం కాకపోతే 1 or 2 times కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.